ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా రేపటి రోజున అయితే కనుక స్కూళ్ళు కాలేజీలు మూసివేతకైతే పిలుపునిచ్చారు. ఎందుకు ఏమిటి అనే కారణం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా రేపటి రోజు నుంచి పాఠశాలలు అలాగే కాలేజీలు మూసివేతకైతే రేపటి రోజున పిలుపునిచ్చారు. వివరాలు చూస్తే వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు కాలేజీలు తిరిగి ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. గత నెలలో స్కూళ్ళు ఇంటర్ కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రేపు అంటే జూలై 4 దేశవ్యాప్తంగా పాఠశాలలు అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. నీట్ నెట్ పరీక్ష లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు అయితే బంద్కు పిలుపునిచ్చాయి. అలాగే ఎన్టీఏ రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, వీటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. కేవలం నీట్ నెట్ పరీక్షలు మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ల లీకేజ్ వల్ల విద్యార్థులు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యాశాఖపై విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి. విద్యార్థుల జీవితంలో పరీక్షలు ఎంతో కీలకమైనవి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని వారు సూచించారు. దేశంలో విద్యా వ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా SFI సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రేపు అంటే జూలై 4 దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థి లోకమంతా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని అయితే కోరాయి. బంద్లో భాగంగా తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిరసనలు తెలపాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చాయి. ఎన్టీఏ వ్యవస్థ రద్దు చేయాలని, నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లతో రేపు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు అయితే స్కూళ్ళు కాలేజీ బంధులకు అయితే పిలుపునిచ్చాయి.